గుడ్ మార్నింగ్ న్యూస్ నవ్ తెలుగు సమర్పిస్తున్న స్టాక్స్ మాస్టర్ కార్యక్రమానికి స్వాగతం యాక్చువల్గా నిన్న సెప్టెంబర్ పదమూడు తారీఖు నాడు మార్కెట్లు కొంచెం స్వల్ప నష్టాలతో ముగిశాయి చాలా సెక్టార్లలో కొంచెం సెల్లింగ్ ప్రెషర్ కనపడ్డది అంటే అమ్మకాల ఒత్తిడి కనపడ్డది చాలామంది మదుపరులు ప్రాఫిట్ బుకింగ్స్ కోసం ఎగబడంతో సెన్సెక్స్ నిఫ్టీ వంటి బెంచ్ మార్క్ ఇండెక్స్లో నష్టాలు జారుకున్నాయి ఇకపోతే పద్నాలుగు పాయింట్లు కోల్పోయి పదిహేడు వేల మూడు వందల యాభై ఐదు పాయింట్ ముప్పై వద్ద నిఫ్టీ క్లోజ్ అయింది అలాగే నూట ఇరవై ఏడు పాయింట్ల నష్టంతో యాభై ఎనిమిది వేల నూట డెబ్బై ఏడు పాయింట్ ఏడు ఆరు వద్ద సెన్సెక్స్ ముగిసింది ఇకపోతే ఓవరాల్గా చూస్తే కొంచెం బ్యాంక్ నిఫ్టీ కూడా నష్టాల్లో ట్రైడ్ అవ్వడం మనం గమనించవచ్చు టాప్ గెయినర్స్గా అంటే నిన్న ట్రేడింగ్ ఇంటర్నెట్ ట్రేడింగ్లో టాప్ మంచి లాభాలు ఉన్న స్టాక్స్లో ఏంటంటే కోల్ ఇండియా ఒకటి హిందాల్కి ఒకటి టీసీఎస్ బీపీసీఎల్ విప్రో వంటి స్టాక్స్ ఉన్నాయి ఇకపోతే టాప్ లూజర్స్గా రిలయన్స్ ఐసిఐసి బ్యాంక్ హెచ్యుఎల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండ్ మహీంద్రా అండ్ మహీంద్రా ఈ స్టాక్స్ మాత్రం నష్టాల్లో ట్రేడ్ అయ్యాయి ఇకపోతే ఈరోజు సెప్టెంబర్ పద్నాలుగున మార్కెట్లు ఎలా ఉండబోతున్నాయి మార్కెట్ల మీద విశ్లేషణ అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రీసెర్చ్ జర్నలిస్ట్ సోమేష్ గారు వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం అలాగే మీరు స్టాక్ స్టాక్స్ మీద కానీ మార్కెట్ల మీద కానీ ఎలాంటి సందేహాలున్నా కింద స్కూల్ అవుతున్న నెంబర్లో కాల్ చేసా అడగచ్చు అలాగే న్యూస్ నౌత్ తెలుగు ఛానల్ యూట్యూబ్లో కూడా లైవ్ ప్రసారం అవుతుంది అక్కడ కూడా చాట్ ఆప్షన్లో మీరు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అల్లసి సిద్ధంగా ఉంటారు ఈరోజు మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయి అనేది ఒకసారి మనం సోమేష్ గారి అడిగితే తెలుసుకుందాం గుడ్ మార్నింగ్ సోమేష్ గారు యా గుడ్ మార్నింగ్ సార్ సార్ ఇవాళ మార్కెట్లో ఎలా ఉండబోతున్నాయి ఈ వీక్ మొత్తం ఎలా ఉండబోతున్నాయి మార్కెట్లో యా మనం నిఫ్టీ మనం గమనిస్తే లాస్ట్ వీక్ మొత్తం లాస్ట్ మనకు ట్రంక్ అండ్ వీక్ ఉండే సో ఫైవ్ ట్రేడింగ్ సెక్షన్స్లో ఫోర్ ట్రేడింగ్ సెక్షన్స్లో మనకు రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది అండి సో నిన్న కూడా లోయర్ లెవెల్స్లో బయింగ్ ఆపర్చునిటీ అండ్ హైయర్ లెవెల్స్లో ప్రాఫిట్ బుకింగ్ రావడం చూస్తున్నాం సో మనం లాస్ట్ ఫోర్ ఫైవ్ ట్రేడింగ్ నేషన్ చూసుకుంటే మాత్రం సెవెంటీన్ టూ ఫిఫ్టీ సిక్స్ అనేది లో ఉంది అండ్ హైయర్ సైడ్ సెవెంటీన్ థౌసండ్ ఫోర్ థర్టీ సిక్స్ సో ఈ వన్ ఎయిటీ వన్ నైంటీ పాయింట్స్ అబరేషన్స్లోనే ట్రేడ్ అవుతున్నాయి కాబట్టి సో మనం ఫ్రెష్ లాంగ్ బిల్టప్ చేయాలనుకుంటే మాత్రం ఈ రేంజ్ని అవుట్ చేయాలి సో ఈ రేంజ్ ని బ్రేక్అట్ చేస్తే అక్కడ నుంచి ఒక టూ హండ్రెడ్ పాయింట్స్ అండ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ అనేది అప్ సైడ్ చూస్తాం అదర్వైజ్ డౌన్ సైడ్ ఏదైతే మనకు కీలకమైన సపోర్ట్ ఉందో సెవెంటీన్ థౌసండ్ టూ వన్ టూ సో దాని కింద మనకు ట్రేడ్ అవుతే మాత్రం అక్కడ నుంచి సిక్స్టీన్ థౌసండ్ నైన్ ఫిఫ్టీ వన్ సో మనకి ఒక అక్కడ నుంచి టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పాయింట్స్ అనేది డౌన్ సైడ్ ఉంది కాబట్టి సో ఎవ్రీ డిప్లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలని నా అభిప్రాయం సో బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే మాత్రం కన్సాలిడేషన్ అవుతుంది మనకి థర్టీ సిక్స్ దగ్గర మనం ట్రేడ్ అవ్వడం చూస్తున్నాం అండి సో మనకి ఎవ్రీ డిప్లో బ్యాంక్ నిఫ్టీలో మంచి బయింగ్ ఆపర్చునిటీ తీసుకోవాలని నా అభిప్రాయం సో హైయర్ సైడ్ థర్టీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అండ్ సిక్స్టీ సిక్స్ ట్రేడ్ అవుతే మాత్రం అక్కడ నుంచి థర్టీ సెవెన్ థౌసండ్ వన్ ఫార్టీ దాకా వెళ్ళే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది డౌన్ సైడ్ చూసుకుంటే మాత్రం మనకి థర్టీ సిక్స్ థౌసండ్ టూ వన్ సెవెన్ దట్ వాజ్ అండ్ ట్వంటీ డిఎంఏ బార్ వాల్యూ సో ఇన్ కేస్ దాని కిందికి వస్తే మాత్రం మనకి మనకి ఒక కొంచెం త్రీ హండ్రెడ్ పాయింట్స్ డౌన్ సైడ్ చూసే ఆస్కారం మనకి బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది సో స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ చూసుకున్న సెక్టర్ వైజ్ చూసుకున్నా కానీ సో నిన్న మంచి షైనింగ్ వచ్చినాయండి సో మెటల్స్ ప్యాక్స్ లాస్ట్ వన్ అవర్లో మంచి బయింగ్ వచ్చినాయి చూసాం సో మనకి ముక్క నెగిటివ్ న్యూస్ మనకి బిల్ట్ అయినా కానీ మెటల్స్ ప్యాక్లో ఎవ్రీ డిప్లో బయింగ్ ఆపర్చుని వస్తున్నాయి కాబట్టి టాటా స్టీల్ మేబీ ఈ నుంచి ఫోర్టీన్ సెవెంటీ దగ్గర క్లోజ్ అవ్వడం చూసాం నిన్న సో ఈరోజు ఇంట్రాడేలో ఫిఫ్టీన్ హండ్రెడ్ కానీ ఫిఫ్టీన్ ట్వంటీ దాకా వెళ్ళే ఆస్కారం టాటా స్టీల్లో కనిపిస్తుంది నిన్నటి లో అనేది మనం స్టిట్లుగా లాస్ పెట్టుకోవాలి ఐటీ ప్యాక్స్ అయితే ఎవర్ గ్రీన్గా స్టాక్ ట్రేడ్ అవ్వడం చూస్తున్నామండి మనకి ఐటీ ప్యాక్లో విప్రో స్టాక్ మంచి ఆల్ టైమ్ హై బ్రేక్ అట్ వచ్చింది లాస్ట్ సిక్స్ ఇయర్స్లో అండర్ పెర్ఫామ్స్ చేసిన స్టాక్ అండి ఇది సో దీన్ని కూడా ఎవరి డిప్లో బయింగ్ ఆపర్ తీసుకోమని చెప్తానండి విప్రో స్టాక్ని సో ఇందులో మీకు షార్ట్ టర్మ్ నెక్స్ట్ టూ టు త్రీ మంత్స్ మధ్యలో మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం అనిపిస్తుంది ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ సో ఈ స్టాక్లో కూడా ఎవ్రీ డిప్లో బయింగ్ ఓపెన్ చేసుకోమని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సోమేష్ గారు యాక్చువల్గా ఇవాళ సెప్టెంబర్ ఫోర్టీన్త్ నాడు లిస్టింగ్ ఒక రెండు పెద్ద కంపెనీలు లిస్టింగ్ రాబోతుంది ఆల్రెడీ ఐపీఓ అయిపోయింది సబ్స్క్రైబ్స్ అయిపోయినాయి సబ్స్క్రిప్షన్ అయిపోయినాయి ఇకపోతే ఈరోజు అమీ ఆర్గానిక్స్ విజయ డయాగ్నోస్టిక్స్ ఈ రెండు స్టాక్స్ లిస్టింగ్ రాబోతున్నాయి ఇన్వెస్టర్లు కూడా ఈ లిస్టింగ్ ప్రైస్ ఎలా ఉంటుంది లిస్టింగ్ ఏంస్ ఉంటాయా లేవా అనేది ఆతృతలు ఎదురు చూస్తున్నారు ఇది కూడా మార్కెట్ కొంచెం ప్రభావితం చేసే అవకాశం ఉంది ఇకపోతే ఓవరాల్గా కొన్ని కౌంటర్లలో నిన్న బాగా ప్రాఫిట్ బుకింగ్స్ కనపడ్డాయి సార్ సోమేష్ గారు కొంచెం హై ప్రాఫిట్ ముఖ్యంగా హెవీ వెయిట్ స్టాక్ అయిన రిలయన్స్ కూడా భారీగా ప్రాఫిట్ బుకింగ్స్ కనపడ్డాయి రిలయన్స్లో కూడా సెల్లింగ్ ప్రెషర్ కనపడ్ది ఇకపోతే ప్రైవేట్ బ్యాంక్ సెల్లింగ్ ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్లో కూడా సెల్లింగ్ సెక్టర్ సెల్లింగ్ జరగడంతో బెంచ్ మార్క్ ఒకసారి నష్టాలు జరుగుతున్నాయి సార్ ఒకసారి సోమేష్ గారు చాలా మంది చార్ట్ ఆడుతున్నారు సార్ చార్ట్ చూద్దాం ఒకసారి యాకే సార్ కళ్యాణ్ అడుగుతున్నారు సార్ కోల్ ఇండియా కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా సార్ షార్ట్ టర్మ్ కోసం ఈ స్టాక్ ప్రైస్ ఎలా ఉంది పి ఎలా ఉంది యా మనకి కోల్ ఇండియా తీసుకోవచ్చా అంటే వన్ షుడ్ బై అని చెప్తానండి ఎందుకు అంటే స్టాక్లో చూసుకుంటే మాత్రం నిన్న ఒక్కరోజే మనకి ఆల్మోస్ట్ ఆల్ మంచి ర్యాలీ రావడం చూసామండి స్టాక్లో సో వన్ ఫార్టీ నైన్ లెవెల్స్ నుంచి వన్ ఫిఫ్టీ సిక్స్ దాకా నిన్న రోజు ర్యాలీ రావడం చూసాం బట్ ఫోర్ మంత్స్ హై ఏదైతే ఉందో వన్ సిక్స్టీ త్రీ లెవెల్ సో దాన్ని అధిగమించలేకపోయింది ఇంకా స్టాక్ సో వన్ సిక్స్టీ త్రీ లెవెల్ అధిగమిస్తే మాత్రం మనకి వన్ నైంటీ అండ్ టూ ట్వంటీ దాకా వెళ్ళే ఆస్కారం నెక్స్ట్ వన్ క్వార్టర్లో కనిపిస్తుంది కాబట్టి ఎవ్రీ డిప్లో బయింగ్ ఓపెన్ చేసుకోమని నా అభిప్రాయం కోల్ ఇండియా ఓకే థ్యాంక్ యూ సోమేష్ గారు శ్రీజ అడుగుతున్నారు సార్ హిందాల్కో ఇప్పుడున్న కరెంట్ హావ్లో తీసుకోవచ్చా హిందాల్కో హిందాల్కో చూసుకుంటే మనం స్టాక్ మాత్రం కొద్దిగా హయ్యర్ హై ఫామ్ వస్తున్న స్టాక్ అండి సో ఫోర్ సెవెంటీ ఎయిట్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ సో ఏదైనా ఈ స్టాక్లో బయింగ్ ఆపర్ తీసుకోవాలనుకుంటే మాత్రం ఇక్కడ నో అని చెప్తానండి సో ఒక డిప్ వచ్చినప్పుడు తీసుకోవడం ఇట్స్ ఏ గుడ్ సైన్ అండి సో ప్రీవియస్ లో అయితే ఉందో మనకి స్టాక్లో ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ నుంచి మీరు బయింగ్ ఆపర్ తీసుకోమని చెప్తాను అక్కడ ఫ్రెష్ బయింగ్ స్టార్ట్ చేస్తే మనకు అక్కడ నుంచి ఫోర్ ట్వంటీ లెవెల్స్ వరకు తీసుకొని ఫోర్ జీరో సిక్స్ వరకు మీ స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం రానున్న వన్ టూ టూ క్వార్టర్స్లో స్టాక్ మళ్ళీ సిక్స్ హండ్రెడ్ అండ్ సిక్స్ ఫిఫ్టీ వెళ్ళే ఆస్కారం ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి సో ఇంత హైలో బయింగ్ తీసుకోవడం కంటే కొంచెం డిప్ వచ్చినప్పుడు ఫ్రెష్ తీసుకోవడం ఇట్స్ నా అభిప్రాయం ఓకే సార్ ఒకసారి స్టాక్ చూద్దాం సార్ ఒకసారి ఓకే చార్ట్ స్టాక్స్ చూసే బదులు చార్ట్ చూసే బదులు ఫస్ట్ కాలర్స్ లైన్ ఉన్నారు సార్ కాలర్స్ తీసుకున్నాం ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుంచి గారు హలో హలో గుడ్ మార్నింగ్ అండి గుడ్ మార్నింగ్ మురళి గారు చెప్పండి ఫార్మా ఈ కరెంట్ ఓకే ఫార్మా గారు అవునండి ఓకే సార్ యా డెఫినెట్గా వన్ షుడ్ బై అని చెప్తానండి ఇంత మంచి ఆపర్చునిటీ మనకి లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్లో రాలేదు సో మొన్న డిప్ రావడం అంత బాగా రిజల్ట్స్ కూడా మంచి ఇంపాక్ట్ ఇవ్వడం సో దాంతో డిసప్పాయింట్తో స్టాక్ కొద్దిగా డౌన్ సైడ్ మనం చూసాం బట్ మీరు అనుకున్న ప్రైస్ నైన్ ఎయిటీ ఫోర్ దగ్గర ఉంది కాబట్టి వన్ షూట్ బై అని చెప్తానండి ఇక్కడ నుంచి మీరు బయింగ్ ఆపర్చునిటీ నెక్స్ట్ త్రీ మంత్స్లో మళ్ళీ ఈ ప్రైస్ రాకపోవచ్చండి స్టాక్స్లో ఫార్మర్ స్పేస్లో ఎందుకంటే మంచి కన్సాలిడేషన్ అవుతుంది ఇప్పుడు స్టాకు లో వచ్చినా కానీ మనకి లో చూసుకుంటే లాస్ట్ మంత్ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ నైన్ వన్ ఫోర్ వచ్చింది ఇప్పుడు నైన్ ఎయిటీ ఫోర్ అంటే సెవెంటీ రూపీస్ మనకి రిప్లేస్మెంట్ అవ్వడం కూడా చూసామండి సో మీరు ఇక్కడ నుంచి ఏం చేయాలంటే నైన్ నైన్ ఎయిటీ ఫోర్ దగ్గర ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ హండ్రెడ్ క్వాంటిటీ తీసుకోవాలనుకుంటే మాత్రం ఒక ఫిఫ్టీ క్వాంటిటీ ఇక్కడ తీసుకోమంటాను డౌన్ సైడ్లో ఇంకో ఫిఫ్టీ క్వాంటిటీ అనేది ప్రీవిస్ వింగ్లో అయితే ఉందో నైన్ హండ్రెడ్ లెవెల్ దగ్గర తీసుకోమని అభిప్రాయం సో నెక్స్ట్ త్రీ క్వార్టర్స్లో మీరు హోల్డ్ చేస్తే మాత్రం ఈ నుంచి స్టాక్ ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి ఫిఫ్టీన్ హండ్రెడ్ వెళ్ళే ఆస్కారం లూపిల్లో కనిపిస్తుంది ఓకే సార్ ఒకసారి ఛార్ట్ చూద్దాం విజయవాడ నుంచి గిరిజ గారు అడుగుతున్నారు సార్ సిమెంట్స్ లిమిటెడ్ ఈ స్టాకు రెండు వేల మూడు వందల రూపాయల దగ్గర కొన్నారంట ఈ స్టాక్ గురించి చెప్పండి సార్ యావరేజ్ చేసుకోమంటారా హోల్డ్ చేసుకోమంటారు ఇంకా రెండు వేల మూడు వందలు సో టూ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర మీరు తీసుకున్నారు ప్రస్తుతానికి హండ్రెడ్ రూపీస్ డిప్లో ఉందండి సో వన్ షుడ్ యావరేజ్ అని చెప్తానండి హండ్రెడ్ రూపీస్ డిప్లో ఇలాంటి స్టాక్స్లో మీరు యావరేజ్ చేయమన్న నా అభిప్రాయం సో మేబీ మీరు ఇక్కడ నుంచి యావరేజ్ చేస్తే మాత్రం మీకు మంచి రేంజ్ కూడా ఎస్టాబ్లిష్ అవుతుంది ప్లస్ మీ యావరేజింగ్ కాస్ట్ కూడా తగ్గే ఆస్కారం ఉంది కాబట్టి స్టాక్ హైయర్ హై ఫార్మేషన్ అవుతుంది లాస్ట్ మంత్ చూసుకున్న స్టాక్ మంచి అవుట్ రావడం చూసామండి స్టాక్లో సో మేబీ ఒక కన్సల్టేషన్లో అవుతుంది కాబట్టి లాస్ట్ ఫోర్ ఫైవ్ ట్రేడింగ్ సెక్షన్స్లో సో వన్ షుడ్ యావరేజ్ అన్న అభిప్రాయం అండి సో తీసుకుంటే మాత్రం మనకి టూ థౌసండ్ వన్ హండ్రెడ్ దగ్గర కూడా ఇంకో యావరేజ్ పాయింట్ అనేది కూడా తీసుకోవాలండి థర్డ్ యావరేజింగ్ పాయింట్ అది మనకి వర్స్ట్ కేసు అపార్ట్ ఆఫ్ దట్ మనకి ఇక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అయ్యి ప్రీవియస్ హైని బ్రేక్ ఇస్తే మాత్రం అక్కడ నుంచి ఫోర్ టు ఫైవ్ పర్సెంట్ ర్యాలీ చూసి ఆస్కారం సిమెంట్స్లో కనిపిస్తుంది ఓకే సార్ ఒకసారి చాట్ చూద్దాం కరుణాకర్ రెడ్డి గారు అడుగుతున్నారు సార్ దిలీప్ బిల్డ్ కాను నాలుగు వందల యాభై రూపాయల దగ్గర కొన్నారంట ఈ స్టాక్ మీద ప్రాఫిట్ బుక్ చేసుకుని చేసుకోమంటారా లేకపోతే హోల్డ్ చేసుకోమంటారా ఇంకా యా వన్ షుడ్ హోల్డ్ అని చెప్తానండి ఎందుకంటే స్టాక్ స్టెబిలిటీ ఉన్న స్టాక్ అండి సో మీరు తీసుకున్న స్టాక్ కూడా మంచి లో ప్రైస్లోనే తీసుకున్నారండి సో మీరు తీసుకున్న దానికంటే ప్రైస్ కూడా స్టాక్లో మంచి అప్ సైడ్ కనిపిస్తుంది కాబట్టి వన్ షుడ్ హోల్డ్ అని చెప్తాను లాస్ వచ్చేసి ఫోర్ ఎయిటీ సిక్స్ అనేది స్ట్రిక్ట్గా పెట్టుకోమంటానండి సో అట్లా మనం ట్రైలింగ్ స్టాప్లో తగ్గించుకుంటూ పోయేసరికి స్టాక్ మాత్రం సిక్స్ హండ్రెడ్ దాకా వెళ్ళే ఆస్కారం వన్ షుడ్ కనిపిస్తుంది కాబట్టి నెక్స్ట్ టూ టు త్రీ వీక్స్లో సో వన్ షుడ్ హోల్డ్ నా అభిప్రాయం ఓకే సార్ భావన అడుగుతున్నారు సార్ తేజస్ నెట్వర్క్ లిమిటెడ్ మూడు వందల యాభై రూపాయల దగ్గర కొన్నారంట ఇది ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేదా హోల్డ్ చేసుకోమంటారా ఇంకా యా నెట్వర్క్ స్పేస్లో ఇట్స్ ఏ గుడ్ స్టాక్ అండి ప్లస్ మనకి లాస్ట్ త్రీ మంత్స్లో చూసినా కానీ స్టాక్ ఆల్మోస్ట్ ఆల్ డబల్ అవ్వడం చూసామండి సో టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ థర్టీ లెవెల్స్ నుంచి మనకి ఆల్మోస్ట్ ఆల్ ఫోర్ థర్టీ ఫోర్ అయింది సో మనకి లాస్ట్ ఫైవ్ ట్రేడింగ్ సెషన్లో మంచి ర్యాలీ అంటే ఎవ్రీ మనకి స్టాక్ మూవింగ్ అవుతూనే ఉంది సో ఫైవ్ టు సిక్స్ పర్సెంట్ అనేది బట్ నిన్న ఒక్కరోజు కొంచెం పాజ్ అయిందండి సో ఈ పాజ్కి మీరు నథింగ్ టు వరీ అనుకుంటాను సో బేబీ మీరు అంత ఫియర్నెస్ ఉంటే మాత్రం ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అనేది కరెంట్ ఉన్న లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ తీసుకోమంటాను బట్ మళ్ళీ అదే డిప్ మాత్రం డౌన్ సైడ్ త్రీ ఫిఫ్టీ త్రీ సిక్స్టీ వస్తే మాత్రం వన్ షుడ్ యాడ్ అని మళ్ళీ చెప్తాను ఓకే సార్ చిత్తూరు నుంచి శ్రీధర్ అడుగుతున్నారు సార్ వెల్స్ పన్ ఇండియా లిమిటెడ్ స్టాక్ ఇప్పుడు వన్ థర్టీ త్రీ దగ్గర ట్రేడ్ అవుతుంది నేను దీని మీద టూ ఇయర్స్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సార్ ఈ స్టాక్ ఇన్వెస్ట్మెంట్ స్టాక్ ఏనా వెల్స్ పన్ ఇండియా లిమిటెడ్ యా వన్ షుడ్ మంచి ఇన్వెస్ట్మెంట్ స్టాకేనండి మనకి కాకపోతే లిక్విడిటీ అనేది కొంచెం తక్కువ ఉంది సో ఇలాంటి స్టాక్స్లో కొంచెం జాగ్రత్త అప్రమత్తంగా ఉండాలండి సో ఏదైనా న్యూస్ బేస్ ఉంటే మాత్రం మనకి యాక్ట్ అని చెప్తానండి సో స్టాక్స్లో మంచి ర్యాలీ చూస్తున్నాం లాస్ట్ కపుల్ ఆఫ్ సెక్షన్స్ నుంచి బట్ థింగ్ ఏంటంటే కొద్దిగా ఈ వాల్యూమ్స్ అనేది కొంచెం తక్కువ ఉన్నాయండి సో ఆ వాల్యూమ్స్కి కొద్దిగా కన్సల్టేషన్ అనేది తక్కువ క్వాంటిటీ తీసుకోమని నా అభిప్రాయం బట్ థింగ్ ఏంటంటే ఇలాంటి దాంట్లో స్టాక్స్ కంటే మనకి ఫ్రంట్ లైన్ మీడియా అండ్ స్మాల్ క్యాప్స్ కానీ లార్జ్ క్యాప్స్లో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే ఇట్స్ ఏం మంచి థాట్ అండి నా అభిప్రాయం సో ఫ్రంట్ లైన్ స్టాక్స్ మనకి ఇందులో మీరు త్రీ క్వార్టర్స్ వెయిట్ చేసినా కానీ మీకు ఫైవ్ టు సిక్స్ పర్సెంటే వస్తుంది అదే మీరు లార్జ్ క్యాప్ కానీ స్మాల్ క్యాప్స్ మిడ్ క్యాప్స్లో వెళ్తే మాత్రం మీకు వితిన్ టూ టు త్రీ వర్కింగ్ డేస్ కానీ మ్యాక్స్ టు మ్యాక్స్ వన్ మంత్ వన్ క్వార్టర్లో మీకు మంచి రిటర్న్స్ వచ్చే ఆస్కారం ఉంటుంది సో ఈ ఫ్రంట్ లైన్ స్టాక్స్ని చూస్ చేసుకోమని నా అభిప్రాయం ఓకే సార్ ఆదినారాయణ గారు అడుగుతున్నారు సార్ క్విక్ హిల్ టెక్నాలజీస్ లిమిటెడ్ కరెంట్ లెవెల్లో తీసుకోవచ్చా విక్ హిల్ మనకి కొంచెం స్టాక్ ఏదైతే మనకి ఒక రోజు గ్యాప్ డౌన్ ఓపెన్ అయిందో అక్కడ నుంచి స్టెబిలిటీ జరుగుతుందండి సో మనకి ఆగస్ట్ సిక్స్త్ రోజు చూసుకుంటే స్టాక్ మేబీ మనకి లెవెల్ త్రీ నాట్ సిక్స్ నుంచి ఒకటి గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది టూ ఫార్టీ త్రీ లెవెల్స్ వరకు సో అక్కడి నుంచి టూ ఫార్టీ త్రీ నుంచి మనకి ఆల్మోస్ట్ ఆల్ వన్ ఎయిటీ సిక్స్లో రేంజ్ ట్రేడింగ్ ఎస్టాబ్లిష్ అవుతుందండి సో మేబీ ఈ స్టాక్ని ప్రీవియస్ హై ఏదైతే ఉందో టూ ఫార్టీ సిక్స్ లెవెల్ దాన్ని బ్రేక్అవుట్ చేస్తేనే మనకి ఫ్రెష్ లెగ్ ర్యాలీ అని చేస్తాము సో ఈ స్టాక్లో కొద్దిగా అప్రమత్తంగా ఉండాలని అనుకుంటుంది ఎందుకంటే సపోర్ట్ పాయింట్స్ దగ్గర కన్సల్టేషన్ అయినప్పుడు స్టాక్స్లో ఏదైనా రిస్క్ ప్లేయర్స్ మాత్రమే ట్రేడ్ తీసుకుంటారు అపార్ట్ ఆఫ్ దట్ మీరు ఫ్రెష్ లాంగ్ బిల్డప్ చేయాలనుకుంటే మాత్రం టూ ఫార్టీ సిక్స్ అబో ట్రేడ్ అవుతే మాత్రం మీరు లాంగ్ బిల్డప్ చేయమని నా అభిప్రాయం ఓకే సార్ సిర్కా పాయింట్స్ లిమిటెడ్ మూడు వందల నలభై రూపాయల దగ్గర కొన్నారంట ఈ స్టాక్ గురించి చెప్పండి సార్ హోల్డ్ చేసుకోమంటారా బయటకు వచ్చామంటారా యా వన్ షుడ్ హోల్డ్ అని చెప్తానండి మంచి స్టాకేనండి సో ఈ స్టాక్లో మేబీ ఈ నుంచి మీరు త్రీ ఎయిటీ సిక్స్ ఆ రేంజ్లో మీరు మేబీ లాస్ అనేది మెయింటైన్ చేస్తే ట్రైలింగ్ లాస్ సో మేబీ స్టాక్లో ఫైవ్ ఫిఫ్టీ అండ్ ఫైవ్ సిక్స్టీ వెళ్ళే ఆస్కారం నెక్స్ట్ వన్ క్వార్టర్లో కనిపిస్తుంది కాబట్టి వన్ షుడ్ హోల్డ్ అనే అభిప్రాయం ఓకే సార్ ఇప్పుడు యాక్చువల్గా మార్కెట్లో కరెంట్ ఆటో సెక్టర్లో కార్లు తయారు చేసే రంగానికి ఈ సెమీ కండక్టర్ చిప్స్ దొరకట్లేదు సార్ దీనివల్ల చాలా ప్రాబ్లం ఫీల్ అవుతుంది ఫేస్ అవుతుంది డిమాండ్ ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రొడక్టివిటీ తగ్గిపోయింది కార్లతో సో ఈ ఇలాంటి నేపథ్యంలో ఆటో సెక్టార్లో మారుతి సుజుకి ఇండియా తీసుకువచ్చానని కళ్యాణ్ అడుగుతున్నారు సార్ మారుతి సుజుకి మీరు లాంగ్ టర్మ్ బెట్ కోసం అయితే డెఫినెట్గా వన్ షుడ్ బై అని చెప్తానండి ఎందుకంటే మనకి ఆటో స్పేస్ ఎప్పుడు కొలాప్స్ అనేది ఉండదండి సో ఎవ్రీ రైజింగ్లో కొద్దిగా డిసప్పాయింట్ వస్తుంది ఒక క్వార్టర్ కానీ నెక్స్ట్ టూ టు త్రీ క్వార్టర్స్లో మాత్రం మళ్ళీ మళ్ళీ పుంజుకునే ఆస్కారం ఉంటుంది సో మనకి ఇలాంటి డిసప్పాయింట్ న్యూస్ వచ్చినప్పుడు లాంగ్ టర్మ్స్కి ఎవరైతే ఇన్వెస్ట్మెంటర్స్ ఉంటారో వన్ షుడ్ బై అని చెప్తానండి ఎవ్రీ డిప్లో లైక్ ఇప్పుడు మీరు మారుతి అంటున్నారు సో మనం ప్రస్తుతానికి ఎయిట్ థౌసండ్ నైన్ థౌసండ్ లెవెల్ దగ్గర ఉన్న స్టాక్ ఇప్పుడు కాస్త మనం తగ్గిపోయింది సో సెవెన్ థౌసండ్ ఆ రేంజ్కి వచ్చేసింది కాబట్టి ఇట్స్ ఏ గుడ్ ఆపర్చునిటీ బై అని చెప్తానండి సో మీ లాంగ్ టర్మ్ పీరియడ్ ఆఫ్ టైం ఎంత ఉందో చూసుకోవాలి మినిమమ్ సిక్స్ మంత్స్ వన్ ఇయర్ ఉంటే మాత్రం వన్ షూట్ బై అని చెప్తాను సో షార్ట్ టర్మ్కి జస్ట్ వన్ టూ వీక్స్ కోసం అయితే మాత్రం నో అని చెప్తానండి ఓకే థ్యాంక్ యూ సోమేష్ గారు సార్ ఒకసారి మెయిల్స్ చూద్దాం సార్ మెయిల్ కూడా ఆడుతున్నారు దుర్గా ప్రసాద్ అడుగుతున్నారు సార్ జెట్ ఎయిర్వేస్ డెబ్బై ఐదు రూపాయల దగ్గర యాభై వేల స్టాక్స్ కొన్నారంట ఈ ఈ కంపెనీ ఇంకా మళ్ళీ సర్వైవ్ అవుతుందా సార్ రికవరీ అవుతుందా యా ఐ థింక్ నో అండి అనిపిస్తుందండి ఎందుకంటే మీరు సెవెంటీ ఫైవ్ రూపీస్లో కొన్నారు ప్రస్తుతం స్టాక్ చూసుకుంటే థర్టీ త్రీ దగ్గరనే ట్రేడ్ అవుతుంది సో కొంచెం డిసప్పాయింట్ అయ్యే స్టాకే అనిపిస్తుందండి సో ట్రేడ్ టు ట్రేడ్లో ఉన్న స్టాక్ మేబీ ఏదైనా డిప్ వస్తే మాత్రం కొద్ది మీ మీ ర్యాలీ వస్తే మాత్రం వన్ షుడ్ ఎగ్జిట్ అని అయిపోతాయి ఓకే సార్ చార్ట్ చూద్దాం ఒకసారి కల్పన అడుగుతున్నారు సార్ గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ షార్ట్ రన్ కోసం గోద్రేజ్ యా గోద్రేజ్ కన్సూమర్ ప్రోడక్ట్స్ అయితే వన్ షూట్ బై అని చెప్తానండి సో లెవెన్ ట్వంటీ వన్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ సో మేబీ స్టాక్ ని థౌసండ్ సెవెంటీ టూ వరకు బయింగ్ ఓపెన్ తీసుకొని థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ అనేది స్టాప్ లాస్ మెయింటైన్ చేస్తే మాత్రం రాను రోజుల్లో ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్కి వెళ్ళే ఆస్కారం గోద్రేజ్ కన్స్యూమర్ ప్రాఫర్స్లో కనిపిస్తుంది ఓకే ఇకపోతే ఓవరాల్గా నిన్న గ్లోబల్ మార్కెట్లు కొంచెం పాజిటివ్గా ముగిస్తాయి ఏషియన్ మార్కెట్లు కూడా కొంచెం పాజిటివ్గా మనం గమనించవచ్చు నికాయి కూడా కొంచెం టూ పర్సెంట్ దాకా పెరిగింది ఇకపోతే అంతర్జాతీయ సానుకూల అంతర్జాతీయ సంకేతాలు కొంచెం సానుకూలంగా ఉండడంతో ఈరోజు దేశీయ మార్కెట్లు కొంచెం పాజిటివ్ టెండ్తో నడవచ్చు సోమేష్ గారు ఒక జనరల్ క్వశ్చన్ అడుగుతాం సార్ ఎస్జిఎక్స్ నిఫ్టీ కూడా ఎప్పుడు పరిగణన తీసుకుంటుంటారు కదా ఎస్జిఎక్స్ నిఫ్టీ పాయింట్ సో ఇవాళ ఎస్జిఎక్స్ నిఫ్టీ ప్రభావం మన మార్కెట్ల మీద ఉంటుందంటారా యా వన్ షూట్ ఉంటుందండి ఎందుకంటే మనకి మార్కెట్స్కి ఓపెన్ అయ్యే ప్రీ ఇండికేషన్ మనకి ఎస్జిక్ నిఫ్టీ మీదనే ఉంటుంది కాబట్టి సో మనకి ఎస్జిఎక్ నిఫ్టీ ఇన్ కేస్ మనకి హండ్రెడ్ పాయింట్స్ పాజిటివ్ బయాస్తో ఓపెన్ అవుతే మన మార్కెట్ అట్లీస్ట్ ఫిఫ్టీ పాయింట్స్ ఆర్ వన్ ఫిఫ్టీ పాయింట్స్ అనేది పాజిటివ్ బయాస్తో ఓపెన్ అవుతాయి కాబట్టి సో ఇట్స్ ఏ గుడ్ సైన్ అండి సో మనకి డౌ మీద ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది ఎస్జిక్స్ నిఫ్టీ కంటే డవ్ మనకి త్రీ హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ చూస్తే మాత్రం మనకి హండ్రెడ్ పాయింట్స్ ర్యాలీ అనేది డెఫినెట్గా మనకి మార్కెట్లోకి దాని ప్రభావం అనేది కనిపిస్తుంది సో మన నెక్స్ట్ నిన్న సెకండ్ హాఫ్ మనకు దాని బిల్డప్ అయ్యి మనకి ఎందుకంటే యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ బయస్ ఓపెన్ అయినాయి కాబట్టి మన మార్కెట్ లాస్ట్ త్రీ ఒక త్రీ తర్వాత మనకి మంచి పుల్ పుల్ బ్యాక్ ర్యాలీ రావడం చూసామండి సో అట్లా మనం మార్కెట్లో అనలైజ్ చేసుకోవాలి సో డౌ మనకి ఎక్జాక్ నిఫ్టీ కంటే డౌ మీద ఇంపాక్ట్ అనేది చాలా ఉంటుంది మన మార్కెట్ ఓకే రైట్ సార్ ఇది మంచి సూచన సార్ ఇన్వెస్టర్లకి ఎస్జెక్స్ నిఫ్టీ కంటే డౌ మీరు పరిగణన తీసుకోండి దాంతో మీకు ఇంటర్నెట్ ట్రేడింగ్ అనేది మీకు కొంచెం గ్రిప్ వస్తుంది ఓకేపోతే సార్ కాలర్స్ లైన్లో ఉన్నారు హైదరాబాద్ నుంచి నల్లి గారు హలో హలో గుడ్ మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ అండి గారు చెప్పండి సార్ మదర్ సన్ సుమీల్ లాంగ్ టర్మ్ కోసం తీసుకోవచ్చా అంటే ఫ్రెష్ మీరు ఇప్పుడు కొందాం అమ్మా అవునండి ఓకే సార్ మదర్ సన్ సుమీల్ యా డెఫినెట్ గానండి మా రీసెంట్ గా మంచి బ్రేక్ అవుట్ వచ్చిందండి 260 270 272 దగ్గర అక్కడ నుంచి స్టాక్ లో కొద్దిగా డిసప్పాయింట్ న్యూస్ ఏమ వచ్చేయండి సో మనకి అక్కడ నుంచి ఎవరీ డిప్ లో సెల్లింగ్ వస్తుంది కాబట్టి సో మీరు మినిమం సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ వ్యూ ఉంటే మాత్రం వన్ షుడ్ భయం చెప్తానండి కరెంట్ లెవెల్లో టూ థర్టీన్ ఉంది సో మీరు ఇక్కడ నుంచి వన్ సెవెంటీ టూ వరకు బెయింగ్ ఆపర్ తీసుకోమని చెప్తానండి సో టూ త్రీ ప్రైస్ పాయింట్స్ వరకు స్ప్లిట్ చేసుకొని మీరు వన్ సెవెంటీ టూ వరకు బయింగ్ ఆపర్ తీసుకుంటే మాత్రం నెక్స్ట్ వన్ ఇయర్ నుంచి టూ ఇయర్స్ మధ్యలో ఈ స్టాక్ డబల్ అయ్యే ఆస్కారం ఎక్కువ ఉంది కాబట్టి వన్ షుడ్ హోల్డ్ అనే అభిప్రాయం ఓకే సార్ చాట్ చూద్దాం ఒకసారి అనుష అడుగుతున్నారు సార్ హైదరాబాద్ నుంచి ఫెర్మెంటా బయోటిక్ టూ ఫార్టీ నైన్ దగ్గర కొన్నారంట ఇప్పుడు ప్రాఫిట్ బుక్ చేసుకోమంటారా లేదా ఇంకా పెరుగుతుందా ఈ స్టాక్ యా నో అని చెప్తానండి సో మనకు స్టాకింగ్లో మీకు అంత బాగా ర్యాలీ వస్తున్నప్పుడు సో మీరు కొంచెం హోల్డ్ చేసుకోవడం ఇట్స్ గుడ్ సైన్ అండి సో మనం ట్రైలింగ్ లాస్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఒక త్రీ పర్సెంట్ డిప్లో మీరు స్టాప్లాస్ అనేది మెయింటైన్ చేస్తే మాత్రం సో హైయర్ లెవెల్స్లో మీకు ఇక్కడ నుంచి ఇంకో క్వార్టర్ కల్లా స్టాక్ డబుల్ అయ్యే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి ఇలాంటి స్టాక్స్లో సో వన్ షుడ్ హోల్డ్ అని చెప్తాను బట్ థింగ్ ఏంటంటే ఇక్కడ నుంచి మీ రేట్ కంటే బిలో వస్తే మాత్రం వన్ షుడ్ యావరేజ్ అని అభిప్రాయం ఓకే సార్ ఒకసారి చార్ట్ చూద్దాం కనకరాజు గారు అడుగుతున్నారు సార్ ఎస్ఈఆర్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇప్పుడున్న కనకరాజులో తీసుకోవచ్చా ఇది బీఎస్సీలో ట్రేడ్ అవుతుంది సార్ ఇది ఎస్ఈఆర్ ఇండస్ట్రీస్ ఎవరు చెప్పారంట చెప్పారు సో ఇలాంటి స్టాక్స్లో కొంచెం అవాయిడ్ చేయడమే బెటర్ అండి సో మనకి స్టాక్స్లో చూసుకుంటే మాత్రం ఒక రేంజ్ ఎస్టాబ్లిష్ అయింది హ్యాస్ పర్ నవ్ సో కొంచెం ఈ రేంజ్ని బ్రేక్ ఈవెన్ ఇచ్చినప్పుడు మాత్రం మీరు లాంగ్ బిల్టప్ చేయమని చెప్తానండి అపార్ట్ పార్ట్ ఆఫ్ దట్ కొంచెం అవాయిడ్ చేయడం గుడ్స్ అండి బీఎస్సీ స్టాక్స్లో చాలా స్టాక్స్ వరకు అన్లిక్విడిటీ స్టాక్స్ ఎక్కువ ఉంటాయండి సో మనం బీఎస్సీ కంటే ఎన్ఎస్సీ స్టాక్స్ని మీరు చూజ్ చేసుకుంటే మాత్రం వాల్యూమ్స్ అనేది హ్యూజ్ అవుతాయి సో మనకి ఎవ్రీ డిప్లో బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది కాబట్టి మనం మార్కెట్ రేట్లో కూడా సెల్ అయ్యాస్కారం ఉంటుంది కానీ బీఎస్సీలో అట్లా కాదండి సో ఇన్ కేస్ ఒక సెల్లర్ ఉంటున్నప్పుడు ఇంకోరు బయర్ అయినప్పుడే మాత్రమే మనకి బయింగ్ ఆపర్చునిటీ వస్తుంది అపార్ట్ ఆఫ్ దట్ మనకు ఉండదండి అంటే కొత్తగా వచ్చే ఇన్వెస్టర్లు ఎన్ఎస్సిలో ట్రేడ్ చేయడం మీ సూచన యా కొత్తగా వచ్చేటోళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి వెబ్సైట్స్ ఉంటాయండి ఎన్ఎస్సిలో ఒక వెబ్సైట్లో టెన్ ల్యాక్స్ ఇస్తారు ఆ టెన్ ల్యాక్స్ మీద మీరు స్టాక్ని కొని అమ్మడం చేస్తే అక్కడ మీకు కొత్త అవగాహన వస్తుంది మార్కెట్ బిహేవియర్ ఎలా ఉంటుంది ఏంటిది మన రియల్ మనీ స్ట్రక్ అయితే ఇదే మన ప్రాసెస్ అన్న థాట్ మనకు వస్తుంది సో ఎవరైనా ఫ్రెష్గా వస్తే మాత్రం వన్ షుడ్ ఇన్ మన ట్రయల్ బేసెస్ మీద సో మనకు ఇట్లా ఎన్ఎస్సిలో వెబ్సైట్స్ ఉంటాయి అందులో మనం ఒక స్టాక్లో మన యూజర్ ఐడి పాస్వర్డ్తో మనం లాగిన్ అయ్యి పలానా స్టాక్ నేను ఇంత డబ్బు పెట్టి కొన్నాను వాళ్ళు ఇస్తారు ప్రీ డిపైం ఇంత టూ ల్యాక్స్ త్రీ ల్యాక్స్ అనేది ఇస్తారు దాని మీద మీరు యాక్ట్ అయ్యారనుకోండి మీకు ఒక అవగాహన వస్తుంది అప్పుడు మీరు రియల్ టైమ్ మనీ అనేది మీరు ఎక్స్పెండిచర్ పెట్టాలి అప్పుడు మనకి మార్కెట్ లో ఒక అవగాహన ఉంటుంది మనం తీసుకునే ఆస్కారం ఉంటుంది అట్లా కాదని ఎవరు చెప్పారని మనం రియల్ టైం మనీ పెట్టామనుకోండి టెన్ రూపీస్ డిప్ వచ్చినప్పుడు ఎవరికైనా ఫియర్నెస్ వచ్చేస్తుంది బ్రెయిన్ లో సో ఆ ఫియర్నెస్ ఉన్నప్పుడు కొంచెం మనిషి డిసప్పాయింట్ అవుతాడు అక్కడ మనం లాస్ బుక్ చేయడానికి ట్రై చేస్తాం కోవిడ్ పాండమిక్ తర్వాత చాలా మంది మదుపరులు ఇన్ స్టాక్ మార్కెట్ చూడడం పెట్టారు కొత్తగా మార్కెట్లోకి వచ్చే ట్రేడర్లకి మా బిజినెస్ స్టాక్ మాస్టర్ మా కార్యక్రమం ద్వారా మేము ఇచ్చే సలహా ఏంటంటే పక్కింటి వాళ్ళు చెప్పారనో ఎదుటి వారు చెప్పారన్నో వాళ్ళు చెప్పారనో వీళ్ళు చెప్పారనో కాదండి ముందు మీరు స్టాక్ మార్కెట్ మీద అవగాహన పెంచుకోండి ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు చూడడం వల్ల లేదా వెబ్సైట్లలో చూడడం వల్ల రోజు న్యూస్ ఫాలో అవ్వడం వల్ల మీరు మార్కెట్ మీద ఒక అవగాహన పెంచుకోవడానికి ఒక స్కోప్ ఏర్పడుతుంది దాని తర్వాత మీరు ట్రేడింగ్లో దిగండి అనవసరంగా మీ మీ డబ్బులు నష్టపోకండి అని మేము చెప్తాం సార్ ఒకసారి చాట్ చూద్దాం సోమేష్ గారు శ్రీదేవి గారు అడుగుతున్నారు సార్ వేదాంత రెండు వందల డెబ్బై రూపాయల కొన్నారంట ఈ స్టాక్ హోల్డ్ చేసుకోమంటారా ఎగ్జిట్ అవ్వమంటారా ఇంకా మెటల్ స్పేస్లో మంచి స్టాక్ అండి ఇది సో వేదాంత మనకి ఎప్పుడో డీలిస్ట్ అవుతుందని చెప్పేసి టూ హండ్రెడ్ లెవెల్ దగ్గరనే మనకు వచ్చింది బట్ డీ లిస్టింగ్ అయ్యే ఆస్కారం ఈ స్టాక్లో లేదు కాబట్టి మీరు తీసుకున్న దాని మీద ఆల్మోస్ట్ ఆల్ థర్టీ రూపీస్ పాయింట్లో మనకి హయ్యర్ సైడ్లోనే ఉన్నారు కాబట్టి ప్రీవియస్ హై చూసుకుంటే మాత్రం త్రీ ట్వంటీ సెవెన్ సో దాన్ని అధిగమిస్తే మాత్రం స్టాక్ అక్కడ నుంచి త్రీ ఫిఫ్టీ అండ్ ఫోర్ ట్వంటీ దాకా వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి వన్ షుడ్ హోల్డ్ అని చెప్తాను బిలో టూ ఎయిటీ సెవెన్ మీరు రేట్ కంటే బిలో వస్తే మాత్రం టూ ఫిఫ్టీ లెవెల్స్లో ఇంకా యావరేజ్ చేయమని నా అభిప్రాయం ఓకే సార్ సార్ ఛార్ట్ చూద్దాం ఐసిఐసిఐ బ్యాంక్ హెచ్ఈఎల్ హిందుస్థాన్ యూనిలివర్ లిమిటెడ్ ఈ రెండు షార్ట్ టర్మ్ కోసం కొనొచ్చా సార్ అని అడుగుతున్నారు సార్ దయాకర్ గారు యా వన్ షుడ్ బై అని చెప్తానండి ఐసిఐసిఐ బ్యాంక్ వచ్చేసి మనకి ప్రైవేట్ స్పేస్లో బ్యాంక్ అండి పిఎస్సిలో సో ఈ స్టాక్ని మీరు మంచి సపోర్ట్ పాయింట్ దగ్గర వచ్చిందండి సో సెవెన్ నాట్ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ సో మేబీ ఏదైనా డిక్కడ నుంచి మీరు తీసుకుంటే మాత్రం సిక్స్ ఎయిటీ సిక్స్ లెవెల్స్ వరకు బయింగ్ ఓపెన్ తీసుకుంటే స్టాక్స్లో హయర్ సైడ్ మనకి మళ్ళీ ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ ఫిఫ్టీ దాకా వెళ్ళే ఆస్కారం మనకి ఐసిఐసిఐ బ్యాంక్లో కనిపిస్తుంది ఎఫ్ఎంజీ స్పేస్లో హిందుస్థాన్ ఇన్లీవర్ సో రీసెంట్గా మంచి అవుట్ వచ్చి స్ట్రాంగ్ ర్యాలీ ఇస్తుందండి సో ఏదైనా డిప్ వస్తే మాత్రం ఇందులో కూడా లాంగ్ బిల్ట్అప్ చేయమని చెప్తాను బట్ ఎఫ్ఎంజీ స్పేస్లో ఏదైనా స్టాక్ని మీరు బయింగ్ ఓపెన్ చేసుకుంటే మాత్రం మినిమం త్రీ టు సిక్స్ మంత్స్ వ్యూ ఉన్నప్పుడే మీరు లాంగ్ బిల్టప్ చేయాలి ఇంట్రాడే కోసం అయితే సేమ్ డే మనకి డేలో స్టాప్లో పెట్టుకొని ఉండాలి ఎందుకంటే మనకి అంత ఫాస్ట్ మూమెంట్ అనేది ఎఫ్ఎంజీ స్పేస్లో ఉండదు బట్ ఇన్యూ అనేది మనకి మంచి ర్యాలీ చూసినాం బ్రేక్అవుట్ వచ్చిన తర్వాత ట్వంటీ త్రీ హండ్రెడ్ లెవెల్స్ వచ్చిన తర్వాత ప్రస్తుతం మనకి నియరెస్ట్గా త్రీ థౌసండ్ దగ్గర దగ్గర ట్రేడ్ అవుతుంది స్టాక్ మేబీ త్రీ టు త్రీ ఫైవ్ అనేది నెక్స్ట్ సిక్స్ మంత్స్లో మనకి అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఎఫ్ఎంజీ స్పేస్లో ఎవరైనా త్రీ టు సిక్స్ మంత్స్ వ్యూ ఉన్నప్పుడే లాంగ్ బిల్టప్ చేయమని నా అభిప్రాయం ఓకే థ్యాంక్ యూ సార్ సోమేష్ గారు మంచి వివరణ ఇచ్చారు ఒకసారి చాట్ చూద్దామండి రుద్ర రుద్రగాని ఉపేంద్ర అడుగుతున్నారు సార్ ఇప్పుడున్న కరెంట్ ప్రజలు నా దగ్గర ఒక ఆరు లక్షల రూపాయలు క్యాష్ ఉంది సార్ ఒక ఎనిమిది నెలల పాటు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను టాటా స్టీల్ జేఎస్డబ్ల్యూ స్టీల్ ఈ రెండు స్టాక్స్లో ఏది బెటర్ అంటారు యా టూ స్టాక్స్ ఈజ్ బెటర్ అండి సో థింగ్ ఏంటంటే రెండు మెటల్స్ స్పేస్ అనేది మీరు చూజ్ చేసుకోవడం ఇట్స్ నాట్ ఏ గుడ్ సైన్ ఏదైనా రెండు జేఎస్ స్టీల్ తీసుకుంటే ఇంకో స్టాక్ వచ్చేసి ఐటీ ప్యాక్లో రండి ఇప్పుడు ఐటీ మనకి టెక్నాలజీ బాగుంది లేదు నెక్స్ట్ సిక్స్ మంత్స్లో ఫార్మర్ స్పేస్ బాగుంటుందంటే ఫార్మా స్పేస్లో వెళ్ళచ్చు సో నా అభిప్రాయం అయితే నన్ను అడిగితే మీరు తక్కువ ప్రైస్లో విప్ జేఎస్డబ్ల్యూ స్టీల్ తీసుకోమంటాను సో మనకు ర్యాలీ వస్తే మళ్ళీ హయర్ సైడ్కి వెళ్ళే ఆస్కారం ఉంటుంది సో ఐటీ ప్యాక్లో విప్రో కూడా తీసుకోమని చెప్తాను నెక్స్ట్ త్రీ టూ సిక్స్ మంత్స్లో మళ్ళీ అది కూడా డబుల్ అయ్యే ఆస్కారం ఉంది కాబట్టి ఈ టూ స్టాక్స్లో లిటిల్ బిట్ క్వాంటిటీ అనేది పెట్టుకోండి సిక్స్ ల్యాక్స్లో ఫస్ట్ త్రీ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేయమంటాను నెక్స్ట్ త్రీ ల్యాక్స్ వచ్చేసి సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా ఆ ప్రైట్ పాయింట్లో కూడా మీరు సెకండ్ ప్రైజ్ పాయింట్లో కూడా స్టాక్స్ని మళ్ళీ త్రీ ల్యాక్స్ వరకు ఇన్వెస్ట్ చేస్తే మంచి ర్యాలీ వచ్చేస్తారా మీకు ఇన్వెస్ట్ ఓకే సార్ హిమజ అడుగుతున్నారు సార్ బ్యాంకింగ్ సెక్టార్లో బంధన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ ఈ రెండు స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా సార్ బంధన్ బ్యాంక్ బంధన్ బ్యాంక్ అయితే కొద్దిగా స్టెబిలిటీ లేదండి స్టాక్స్లో సో బంధన్ బ్యాంక్ కెనరా బ్యాంక్ రెండు స్టాక్స్ చూసుకుంటే మాత్రం కెనరా బ్యాంకే మీరు లాంగ్ బిల్డప్ చేయమని చెప్తాను బంధన్ బ్యాంక్ ని కొంచెం అవాయిడ్ చేయమని చెప్పి నా అభిప్రాయం అండి ఎందుకంటే స్టాక్స్ కొంతకాలం నుంచి వీక్ ఎగ్జిబిట్ చేస్తుంది ప్లస్ డౌన్ సైడే హయ్యర్ లోయర్ లో ఫార్మేషన్ అవుతుంది కాబట్టి కొంచెం అవాయిడ్ చేయమంటుంది సో బ్యాంక్ నిఫ్టీ ర్యాలీ వచ్చినా కానీ మనకి కెనరా బ్యాంక్లో మంచి మూమెంట్ చూసే ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి వన్ షుడ్ బై అండ్ నా అభిప్రాయం కెనరా బ్యాంక్ ఓకే సార్ రఘురామరాజు గారు అడుగుతున్నారు సార్ పంజాబ్ నేషనల్ బ్యాంకులో ఇరవై ఆరు రూపాయల దగ్గర కొన్నారంట స్టాకు దాదాపు ఒక డెబ్బై వేల స్టాక్స్ ఉన్నాయంట ఆయన దగ్గర ఈ కంపెనీ ఇంకా పెరుగుతుందా సార్ బయటకు వచ్చేయమంటారా స్టాక్ లాస్ పెట్టుకోమంటారా యా మీరు తీసుకున్న ప్రైజ్ ఇట్స్ గుడ్ పాయింట్ అండి సో నో టు బుక్ అని చెప్తాను బట్ అంత క్వాంటిటీ ఉన్నప్పుడు మాత్రం మీకు ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు థర్టీ సెవెన్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాకు సో మనం ప్రీవియస్లీ చూసుకుంటే స్టాక్ మనకు ఆల్మోస్ట్ ఆల్ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ దాకా వెళ్ళింది కాబట్టి సో అలాంటి లెవెల్స్లో లిటిల్ బిట్ క్వాంటిటీ అనేది మీరు బుకింగ్ చేసుకోవాలండి ఎందుకంటే అంత హ్యూజ్ క్వాంటిటీతో సో ఏదో జాక్పోర్ట్ అవుతుందని చెప్పేసి కాకుండా సో లిటిల్ బిట్ 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 క్వాంటిటీ అయితే నన్ను అడిగితే మీరు బుకింగ్ చేసుకోవచ్చు మ్యాక్స్ మ్యాక్స్ ఇక్కడ నుంచి మీకు వెళ్ళినా కానీ సిక్స్టీ టూ సిక్స్టీ ఎయిట్ దాకా వెళ్ళే ఆస్కారానికి కనిపిస్తుంది మీ కొన్న ప్రైస్ మాత్రం స్ట్రిక్లీగా స్టాప్లాస్ పెట్టుకోమని నా అభిప్రాయం అంటే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోమంటే హ్యాచ్ అయితే కొంత ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తానండి ఎందుకంటే ఫార్టీ టూ దాకా వెళ్ళి స్టాకు అక్కడ నుంచి మళ్ళీ థర్టీ సెవెన్కి వచ్చిందండి సో సార్ ఈ ఇప్పుడున్న కరెంట్ ప్రైస్లో ఐషర్ మోటార్స్ డిక్సన్ టెక్నాలజీస్ రెండు కొనవచ్చా సార్ షార్ట్ టర్మ్ కోసం అని అడుగుతున్నారు యా వన్ షూట్ భయం చెప్తానండి షార్ట్ టర్మ్ కోసం అయితే మీకు డిక్సన్ టెక్నాలజీ ఎవ్రీ డిప్లో బయింగ్ ఓపెన్టీ వస్తుందండి సో షార్ట్ టర్మ్ కోసం కొనాలనుకుంటే ఎస్ఐపి మోడ్లో ఒక రెండు స్టాక్స్ కొనవచ్చండి ఇది ట్వంటీ ఎయిట్ దగ్గర హండ్రెడ్ దగ్గర ట్రేడ్ అవుతుంది డిక్సన్ కూడా మనకి హైయర్ లెవెల్స్ ట్రేడ్ అవుతుంది కాబట్టి టూ స్టాక్స్ ఆర్ గుడ్ స్టాక్స్ అని చెప్తానండి సో మీరు ఎవ్రీ డిప్లో బయింగ్ ఆపర్చునిటీ తీసుకోమని చెప్తాను సో హైయర్ రైస్ ఫార్మేషన్ అవుతున్న స్టాక్స్ టూ స్టాక్స్ మంచి స్టాక్స్ అని అండి మీరు సెలెక్షన్ ఆఫ్ స్టాక్స్ ఈజ్ గుడ్ అని చెప్తాను సో ఎవరీ డిప్లో ఈ టూ స్టాక్స్ని మీరు నెక్స్ట్ సిక్స్ మంత్స్ పాటు మీరు బయింగ్ ఆపర్చునిటీ తీసుకోండి ఎవ్రీ డిప్లో ఈ డౌన్ సైడ్ వచ్చినప్పుడు సో హైయర్ సైడ్లో మనకి స్టాక్స్ ఎప్పుడు రైజింగ్ అయినప్పుడు కొద్ది కొద్దిగా సెల్లింగ్ కూడా చేసుకుంటే ఇట్స్ ఎ గుడ్ సైన్ ఓకే సార్ సురేష్ అడుగుతున్నారు సార్ యూటిఐ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ పదకొండు వందల రూపాయల దగ్గర కొన్నాను సార్ ఈ స్టాక్ హోల్డ్ చేసుకోమంటారా లేకపోతే బయటకు వచ్చేయమంట యావరేజ్ చేసుకోమంటారా హండ్రెడ్ దగ్గర లెవెన్ హండ్రెడ్ దగ్గర కొన్నారు కాబట్టి ఉండనివ్వని చెప్తాను అండి సో మనకి రీసెంట్గా లిస్ట్ అయిన స్టాకు సో మేబీ ఈ నుంచి హైయర్ రైస్లో ఉన్నది కాబట్టి మేబీ టువంటి హండ్రెడ్ థర్టీన్ హండ్రెడ్ రేంజ్ని బ్రేక్ ఇస్తే మాత్రం స్టాక్ మళ్ళీ ఫిఫ్టీన్ హండ్రెడ్ సిక్స్టీన్ హండ్రెడ్కి వెళ్ళే ఆస్కారం ఉంది కాబట్టి మీరు కొన్న ప్రైస్ ఇక్కడే కాబట్టి మేబీ ఏదైనా డిప్ టూ టూ త్రీ పర్సెంట్ డౌన్ వచ్చినప్పుడు మాత్రం సెకండ్ ప్రైజ్ పాయింట్ కూడా చూజ్ చేసుకోమని నా అభిప్రాయం ఓకే సోమేష్ గారు ఇవాళ ఇంట్రాడే సందర్భంగా మీరు ఇన్వెస్ట్లకు ఏమైనా ఇచ్చా రికమెండేషన్స్ యా మీరు లైక్ ఇప్పుడు మనం మాట్లాడుకున్నామండి టాటా స్టిల్ ఒక బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు అండి మనకి ఇంట్రాడేలో సో అలాగే టాటా కన్జ్యూమర్ కూడా ఎవ్రీ డిప్లో బయింగ్ ఓపెన్ తీసుకోవచ్చు అది కూడా రీసెంట్గా అవుట్ వచ్చిన స్టాక్ సో ఎయిట్ నైంటీ టూ దాని ప్రీవియస్ హై సో నిన్న ఎయిట్ ఎయిటీ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది కాబట్టి మేబీ ఎయిట్ సిక్స్టీ ఎయిట్ మీరు స్టాప్లో ఇంట్రాడేకి పెట్టుకుంటే మాత్రం హైయర్ సైడ్లో ఈరోజు నైన్ హండ్రెడ్ బ్రేక్ అయితే నైన్ ట్వంటీ నైన్ ఫిఫ్టీ దాకా వెళ్ళే ఆస్కారం టాటా కన్సూమర్లో కనిపిస్తుంది హాజ్ వెల్ హ్యాజ్ టాటా స్టీల్ కూడా మంచి ఇంట్రాడే బయింగ్ ఓపెన్ చేసుకోమని చెప్తాను సో అనేదర్ స్టాక్ బ్రేక్అవుట్ వచ్చిన స్టాక్ ఐఎక్స్ సో అది కూడా మంచి ర్యాలీ వస్తుంది సో ఫైవ్ నైంటీ దగ్గర నైన్టీ సిక్స్ టువెల్వ్ దగ్గర ట్రేడ్ కన్సల్టేషన్ అవుతుంది కాబట్టి ఈరోజు లో ఏదైతే ఫస్ట్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఏదైతే బార్ లో ఉంటుందో అది మీరు స్ట్రిక్ట్లీగా స్టాప్ లాస్ పెట్టుకుంటే మాత్రం హైయర్ సైడ్స్లో మీకు సిక్స్ ట్వంటీ సిక్స్ థర్టీ దాకా వెళ్ళే ఆస్కారం నెక్స్ట్ టూ టు త్రీ డేస్లో కనిపిస్తున్నాయి ఓకే ఐఎక్స్ స్టాక్ కూడా చాలా మంచి స్టాక్ సార్ యాక్చువల్గా ఓకే సోమేష్ గారు ఇప్పటిదాకా మనం ఆడుకున్న ఈ స్టాక్స్ మీద మీకేమైనా ఇంట్రెస్ట్ ఉందా యా మోర్ ఇంట్రెస్ట్ అండి గోవిత్ లెవెల్స్ అని చెప్తాను ఓకే థ్యాంక్ యూ ఎస్ ఇది ఈరోజు స్టాక్స్ మాస్టర్ కార్యక్రమం తిరిగి రేపు మార్నింగ్ ఎయిట్ థర్టీకి మళ్ళీ కలుసుకుందాం అప్పటిదాకా చూస్తూనే ఉండండి న్యూస్ నవ్ తెలుగు ఛానల్ థ్యాంక్ యూ